ధన్యవాదాలు అధ్యక్ష. నెక్స్ట్ ఈరోజున ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజున గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు వాళ్ళ ఇద్దరి చేత ప్రవేశపెట్టబడినటువంటి రామారెడ్డి గారు, ఇక్కడ స్ట్రెంత్ ప్రకారం తీసుకుంటాం. ఆల్మోస్ట్ మాకు 18 మంది స్పీకర్స్ ట్రెజరీ పే చేసి ఉన్నారు. మీరు ఒక నలుగురు ఉన్నారు, తప్పకుండా వీళ్ళు అకామిడేట్, ఎంత టైం అయినా వీళ్ళు అకామిడేట్, ప్లీజ్ రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజున గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇద్దరి చేత ప్రవేశపెట్టబడినటువంటి ఈ అధికార వికేంద్రీకరణ బిల్లు మరియు సిఆర్డిఏ రద్దు బిల్లుని నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తూ, ఎందుకంటే అధ్యక్ష ఒక బిల్లుని సమర్థించబోయే ముందు ఉన్న వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. రాజకీయ లబ్ధి కోసమో మరే ఇతర లబ్ధి కోసమో ఆలోచన చేయకుండా ఖచ్చితంగా ఆ బిల్లు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టబడింది అని చెప్పి ఉన్న వాస్తవాలని ప్రజల ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం శాసనసభ్యుల అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఈ రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి ఎవరెవరు ఎంతెంత పొలం స్థానికంగా ఉన్నటువంటి రైతన్నల్ని మాయజేసి బెదిరించి ప్రలోభపెట్టి కొన్నారో సాక్ష్యాధారాలతో సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. కానీ ఇదే విషయాన్ని గత 5 సంవత్సరాల క్రితం అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో శాసనసభ నడిచేటప్పుడు సంపూర్ణంగా ఆయన ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అధ్యక్షతన అప్పటి సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అప్పుడు ప్రభుత్వం కానివ్వండి, సాక్షాత్తు అప్పటి స్పీకర్ గారు కానివ్వండి, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి గొంతుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుని నొక్కేసి జరిగినటువంటి వాస్తవాన్ని ప్రజల ముందుకు రానివ్వకుండా ఏ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఇవాళ వేలాది కోట్ల రూపాయల అవినీతికి రాజధాని ముసుగుతోటి వాళ్ళు చేశారో మనందరికీ అర్థమైపోయింది అధ్యక్ష. చాలా స్పష్టంగా చెబుతున్నాం అధ్యక్ష, ఈ రోజున రాజధానిలో తాడికొండ, మంగళగిరి ఈ రెండు ప్రాంతాలు కూడా 29 గ్రామాలు ఉంటే ఈ 29 గ్రామాలని రాజధాని ప్రాంతాలుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రోజున సంతోషించిన వాళ్ళల్లో నేను ఒకడిని అధ్యక్ష. కానీ వాస్తవాలు తెలుసుకునేసరికి మాత్రం మేము మోసగించబడ్డాం, మాకు అన్యాయం జరిగింది, ఈ ప్రాంతం అంతా కూడా అసలు విభజన చట్టం ప్రకారం రాజధాని స్థల ఎంపిక దగ్గర నుంచి రాజధాని నిర్మాణం బాధ్యత మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి చాలా స్పష్టంగా విభజన చట్టంలో చెప్పబడి ఉన్నప్పటికీ కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వం చే నిర్ణయించబడినటువంటి శివరామకృష్ణన్ గారి కమిటీ 13 జిల్లాలు విస్తృతంగా పర్యటించి తమ అభిప్రాయాలు చెప్పినప్పటికీ కూడా కమిటీ రిపోర్టును ఏమాత్రం శాసనసభలో ఆ రోజున ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు తన బాధ్యతగా తీసుకొని చెప్పటం అనేది చేయటం అనేది మనందరం చూసాం. ఇవాళ ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సహాయ సహకారాలతోటి అవాస్తవాలని ప్రజలకు చెప్తా ఉన్నారంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చాలా స్పష్టంగా చెప్పారు 30,000 ఎకరాలు కావాలి అని అంటే ఎస్ మేము సమర్థిస్తాం, కానీ ఆ భూమి ప్రభుత్వ భూమి అయి ఉండాలి, ఆ ప్రభుత్వ భూమి అనేది కూడా ఎందుకు చెప్తా ఉన్నాము అని అంటే ఎవరైనా పేదవాళ్ళు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, అనేక ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చి మేము స్థిరపడాలి అని అనుకుంటే వాళ్ళు అద్దెకు ఉన్నాలన్నా లేదా ఒక చిన్న స్థలం కొనుక్కోవాలన్నా కూడా అందుబాటులో ఉండాలి, అది ప్రభుత్వ భూమి అయితేనే అందుబాటులో ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ అధ్యక్ష ఇవాళ వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని పూర్తిగా ప్రజలకు అర్థం కానివ్వకుండా
చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది సత్యం అధ్యక్ష. రాజధాని ముసుగులో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపెట్టడం ప్రజలు చూశారు. కానీ అధ్యక్ష, గత 5 ఏళ్ళు తాడికొండ మంగళగిరి ప్రాంతాల్లో రైతుల కంటి మీద నిద్ర అన్నది లేకుండా చేశారు. కౌలు రైతు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అదేవిధంగా కూలీల అధ్యక్ష, ఈ ప్రాంతం అంతా కూడా 3 నుంచి 5 పంటలు సంవత్సరానికి పండుతాయి, కేవలం 10 అడుగుల లోతుల్లోనే కావలసినంత నీటి ధార, నీటి ఊటలు ఉన్నాయని చెప్పి మన అందరికీ తెలిసినా కూడా, మరొకవైపున చట్టాలు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాయి పర్యావరణానికి సంబంధించి ఈ ప్రాంతం అనుకూలం కాదు, పర్యావరణ చట్టాలకి వ్యతిరేకం అని చెప్పినప్పటికీ కూడా కేవలం తన అభ్యున్నతి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని, అంతేకాదు చట్టాలని తొంగలోకి తొక్కుతూ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి మరి సంస్థలు చెప్పినటువంటి తీర్పులను కూడా పక్కకి పెడదారి పట్టిస్తూ ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారనేది మనందరం గమనించాలి. అధ్యక్ష, రాజధాని అంటే అది అందరి రాజధాని కావాల్సిందే కానీ కొందరు రాజధాని అనే అర్థం తీసుకొచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేశారు అనేది చాలా సుస్పష్టం అయిపోయింది. అధ్యక్ష, ఒకటే చెప్తా ఉన్నాం, రైతులు నష్టపోయారు, ఇక్కడ కౌలు రైతులు నష్టపోయారు, కూలీలు అయితే అధ్యక్ష 3 నుంచి 5 పంటలు పండే ఈ ప్రాంతంలో ఒక్కొక్క కూలీ కుటుంబం భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి నెలకి 20 నుంచి 25 వేల రూపాయలు కనీసం వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు. అధ్యక్ష, వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి నిరుపేదలు. అధ్యక్ష, అధ్యక్ష ఒకసారి చూడండి, ఇంత భూమిని కాజేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు, ఎవరైతే నిరుపేదలకి దళిత సోదరులకి అసైన్డ్ భూముల్ని ఎప్పుడో దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు ఇచ్చినాయో వాళ్ళ జీవన విధానాలు మెరుగుపడాలని బాగుపడాలని వాళ్ళు వాళ్ళ భూమిని రాజధాని పేరుతో తీసుకునేటప్పుడు కనీసం కన్సెంట్ కూడా ఆ దళిత సోదరుడి అనుమతి లేదా కన్సెంట్ కూడా తీసుకోకుండా వ్యవహరించడం అనేది ఎంత దారుణంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేది, ఇది బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేశారు అనేది అతి కొద్ది మందికే తెలుసు. అధ్యక్ష, అంతేకాదు మనందరం చూసాం ఎంత దళిత ద్రోహి అని అంటే చంద్రబాబు నాయుడు గారు దళితుల కుటుంబాల్లో ఎవరన్నా పుట్టాలా అని చెప్పి కోరుకుంటారా అని ఈ సమాజానికి సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి. అంతేకాదు అధ్యక్ష, మరి ఆయనైతే శివరామకృష్ణన్ కమిటీని పట్టించుకోలేదు, ఏ కమిటీని పట్టించుకోలేదు, నారాయణ కళా గారు ఇలాంటి కమిటీలు వేశారని చెప్పి పెద్దలందరూ చెప్పారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలా, ఇది అందరి అనుమతితోటే ఈ రాజధాని నిర్మాణం ఏమన్నా వికేంద్రీకరణ జరిగితే అది జరగాలి అని చెప్పి అటు జిఎన్ రావు గారి కమిటీ కానివ్వండి, అటు బూస్టన్ కమిటీ కానివ్వండి, వాళ్ళిద్దరి కమిటీలు కూడా క్రోడీకరించి హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ నిర్ణయాలను వెల్లడించడానికి మరి ఐఏఎస్ అధికారి మన విజయ్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు, ఇదే అధికారిగా ఇక్కడే కూర్చున్నారు, ఆయన చదువుతూ ఉంటే ఒక ఐఏఎస్ అధికారిని కూడా ఎంత దారుణంగా ఆయన సంబోధిస్తూ మాట్లాడాడో మనందరికీ అర్థమైంది. అధ్యక్ష, అంటే దళితులంటే చులకన, దళిత సోదరుల భూములు ఎట్లయినా లాక్కోవచ్చు, వాళ్ళని బెదిరించో భయపెట్టో లాక్కోవచ్చు అని ఆయన చేసిన విధానాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అధ్యక్ష, మరి మరొక వైపును చూస్తే అధ్యక్ష, ఆ రోజున మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటాలు చేసాం, మేము అడిగాము గవర్నమెంట్ని, అయ్యా వాళ్ళకి అరెకరమో ఎకరమో ఇచ్చారు వాళ్ళ జీవితాలు బాగుపడాలని, అలాంటిది మీరు వాళ్ళ కన్సెంట్ లేకుండా తీసుకుంటా ఉంటే అది అన్యాయం. ఒకవేళ మీకు అవసరమై తీసుకుంటే మాత్రం ఇదే జిల్లాలో సాగుకు వచ్చేటటువంటి భూమిని, రెట్టింపు భూమిని వాళ్ళకి కేటాయించండి అని చెప్పి కోరితే కనీసం మమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకుండా పోయినాయి. అధ్యక్ష, ఇన్ని దారుణాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేశారు. కౌలు రైతులకి కనీసం అధ్యక్ష, ఇవాళ ఇందాక మంత్రి గారు చెబుతూ 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు మేము ఈ కౌలుని మేము పెంచుతూ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పి చెప్పారు. అధ్యక్ష, చాలా సంతోషం, అది ఖచ్చితంగా రైతన్నలందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా దాన్ని హర్షిస్తారు. అధ్యక్ష, అయితే కౌలు రైతులను మాత్రం పూర్తిగా మర్చిపోయారు అనేది నాకు నా సూచన. అధ్యక్ష, దయచేసి నేను మంత్రి గారిని కోరుకునేది తమరి ద్వారా కౌలు రైతులను కూడా పట్టించుకోవాల్సినటువంటి
అది అంటే ఇందాక మంత్రి గారి దాంట్లో రాలేదు కాబట్టి కౌలు రైతులను కూడా పట్టించుకుంటున్నారు అంటే వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా ఆలోచన చేశారు అంటే అది కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా 2,500 రూపాయలు ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, కేవలం 2,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు, 5,000 రూపాయలు నెలకి రైతు కూలీలకు పెంచండి అని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. దాన్ని 5,000 రూపాయలుగా పెంచడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎక్కడైతే సామాన్యులు వ్యవసాయ ఆధారితంగా చేసినటువంటి పనులు ఉండే అధ్యక్ష, కుమ్మరి కమ్మరి ఇలాంటి వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికినటువంటి వాళ్ళని కూడా దయచేసి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను తమ ద్వారా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజున ఇంకా ఇందాక ఒక విషయాన్ని నేను మర్చిపోవడం జరిగింది అధ్యక్ష. అదేమిటంటే అసలు రాజధాని 10 సంవత్సరాలు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉన్నప్పుడు కేవలం ఓటుకు నోటు కేసులో దొరికిపోయి అర్ధరాత్రి పారిపోయి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనాలోచిత నిర్ణయాల వల్లే ఇంత అనర్థం, ఇంత ఆర్థిక ఇబ్బందుల్లోకి ఈ రాష్ట్రం నెట్టబడింది అనేది మనందరికీ తెలిసిందే అధ్యక్ష. అయితే గమనించాలి అధ్యక్ష, ఇప్పటికీ కూడా ఆయన కనుక 10 సంవత్సరాలు అక్కడే ఉంటూ ఓటుకు నోటు కేసు లాంటి కేసులు చేయకుండా ఉండి ఉన్నట్లయితే ఇవాళ దానివల్ల ఎంత నష్టపోతున్నాం అనేది మనందరికీ తెలుసు. ఇంకొకటి విషయం కూడా ఉందా అధ్యక్ష, ఏవైతే ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇవాళ పనిచేస్తూ ఉన్నాయో సంవత్సరానికి సుమారు 750 కోట్ల రూపాయలు అద్దె ఇప్పటికీ కడతా ఉన్నాం అధ్యక్ష. అవి కూడా ఏ వర్గానికి ఎవరికి చెల్లిస్తూ ఉన్నాయో గమనించాలి అధ్యక్ష. 750 కోట్ల రూపాయలు ఇవాళ అద్దెలు సంవత్సరానికి కడతా ఉన్నారు అని అంటే 5 సంవత్సరాలకి 3,500 కోట్ల రూపాయలు చొప్పున ఎంత ఆర్థిక భారం అనేది చంద్రబాబు నాయుడు గారి అనాలోచిత అసంబద్ధమైనటువంటి చర్య వల్ల జరిగిందో ఆలోచన చేయాలి అధ్యక్ష. ఒకవైపున మరొక వైపున కూడా మేము గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రైతు వ్యతిరేక విధానాల మీద మేము పోరాటాలు చేశాం అధ్యక్ష. మంగళగిరి ప్రాంతంలో ఏ రైతన్నైతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు అని గ్రహించారో ఆ రైతన్నలందరూ కూడా చట్టాలని ఆశ్రయించి 3 నుంచి 5 పంటలు పండే భూమిని తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆయన అన్న ఆ రైతన్నలందరూ కూడా చంద్రబాబు గారి విధి విధానాలకు ఎదురు తిరిగినప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది వాలంటరీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా రైతన్నలందరి మీద కూడా ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆయన ప్రయోగించడం జరిగింది అధ్యక్ష. రైతన్నలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయించడం గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆయన చేసిన సూచనల సలహాల మీద చట్టాలకు అనుగుణంగా మేమందరం న్యాయస్థానాలని ఆశ్రయించినప్పుడు న్యాయం రైతన్నకి దక్కింది అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభ సాక్షిగా నేను కోరుకుంటా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేక విధానాలు చేసినట్లుగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని బలవంతంగా ప్రయోగించారో దయచేసి దాన్ని విత్డ్రా చేసుకునేటట్లయితే ఆ రైతన్నలందరూ కూడా వాళ్ళు పంటలు పండించుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఏ చిన్న అవసరం వచ్చినా కూడా వాళ్ళ భూమిని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వినియోగించుకోవటానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి దయచేసి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని ఎత్తివేయవలసిందిగా నేను తమ ద్వారా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందాక పెద్దలు మాట్లాడుతూ ప్లాట్ల కేటాయింపుల గురించి కూడా చెప్పారు అధ్యక్ష. సిఆర్డిఏ చట్టాన్ని పూర్తిగా మనం దాన్ని ఆలోచన చేసి ఇన్డెప్త్ వెళ్ళాలి అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడెక్కడో కొన్న వాళ్ళకి వాళ్ళు కేటాయించినటువంటి ప్లాట్లు ప్యాకేజ్ ఏదైతే ఉందో అవి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా లాటరీ అని చెప్పి సామాన్య రైతుల్ని మోసం చేసి కంప్యూటరీకరణ అని చెప్పి మోసం చేసి నారాయణ గారు లాంటి వాళ్ళకి లేదా తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వచ్చినటువంటి ప్లాట్లకి మాత్రం నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్లు అన్నీ ఒకే చోట వచ్చేటట్లుగా ఆ లాటరీ విధానాన్ని కూడా పూర్తిగా ఆయన ఇష్టం వచ్చినట్లుగా చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి సిఆర్డిఏ చట్టం ఇప్పుడు రద్దు అయినప్పటికీ కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చేయకూడని పనులు చేశాడో వాటన్నింటినీ కూడా సరిచేయవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా తమ ద్వారా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ
ఏ రైతైతే తాను నిర్భయంగా నేను పంట పండించుకుంటాను, ఇప్పటికీ కూడా 30,000 ఎకరాలు తీసుకోవడం అన్యాయం దారుణం, ఎందుకంటే 8,603 స్క్వేర్ కిలోమీటర్ల అధ్యక్ష సిఆర్డిఏ పరిధి, కానీ ఇవాళ హైదరాబాద్ చూసుకుంటే 650 స్క్వేర్ కిలోమీటర్లే. ఇంత రాజధానిలో ఇంత భూమిని తీసుకోవటం, రైతన్నల భూములతో పాటు ప్రభుత్వ భూములు అన్నీ కూడా కలుపుకున్న ఎస్ఎండ్ భూములతో సహా 54,000 ఎకరాల అధ్యక్ష సుమారు, ఏ రైతైతే నా ఆయన భూమి ఎటువంటి వినియోగానికి రాలేదో, రోడ్డు వేయలేదు లేదా కనీసం ఒక భవనాన్ని కూడా అక్కడ వేయలేదని చెప్పి మనకి తెలుస్తూ ఉందో, ఒకవేళ ఆ రైతన్న అయ్యా నేను నా పొలంలో పంట పండించుకుంటాను, నా పొలం నాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పి కనుక కోరుకుంటే, దయచేసి ఆ వెసులుబాటు కూడా ప్రస్తుత ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని సమ్మతించి వ్యవసాయం చేసుకునే విధంగా, ఎందుకంటే అధ్యక్ష 3 పంటలు అధ్యక్ష ఈ ప్రాంతంలో 3 నుంచి 5 పంటలు గతంలో సిఆర్డిఏ వైట్ పేపర్ రిలీజ్ చేసింది, చంద్రబాబు నాయుడు గారే చేశారు అధ్యక్ష, 1,000 కోట్ల రూపాయల ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అని చెప్పి, ఇంత సారవంతమైన భూమిని పూర్తిగా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమిని వ్యవసాయం చేసుకుంటామన్న రైతన్నలకు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష, ఎందుకంటే అవసరమైతే అసలు దీన్ని అగ్రికల్చరల్ జోన్గా కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. చాలామంది చెప్తా ఉన్నారు ఇవాళ ఏదో రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని, కానీ అధ్యక్ష మాకు మేము కూడా చాలా అపోహల్లో పడ్డాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోద్దేమో ఏమి ఉండదేమోనని, కానీ ఎంత గౌరవం మాకు ఇవాళ రాజధానికి దక్కిందంటే అధ్యక్ష, శాసనాలు మొత్తం పూర్తిగా రాష్ట్రాన్ని నియంత్రించే శాసనాలు తయారు చేసే శాసనసభ ఇక్కడే ఉంటుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అని అంటే అది చాలా గొప్ప అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవాళకైనా అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ కింగ్ మేకర్లో మేమే, ఇక్కడి నుంచి శాసనాలు తయారైతేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేటట్లుగా ఉన్నాయి కాబట్టి ఆ అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నన్ను చాలామంది కూడా గత 4 రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు అధ్యక్ష, నువ్వెందుకు నువ్వు 1 సైడ్ తీసుకుంటున్నావు, నీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది, మరి రేపొద్దున నీ పరిస్థితి ఏంటి అని. నేను చాలా స్పష్టంగా ఇవాళ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమా అంటే నాకు రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నాకు కూడా కొంత అనుమానం ఉంది, గతంలో మొన్నే మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన శాసనసభలో, ఆయన ఏం చెప్పారు అనంటే సుమారు 5,300 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఖర్చు పెట్టారు, దానికి కేవలం వడ్డీ కిందే 700 కోట్ల రూపాయలు కడుతున్నాము అని అంటే అధ్యక్ష అది బాధాకరమైన విషయం అని చెప్పి నాకు చాలా బాధ వేసింది అధ్యక్ష. 700 కోట్ల రూపాయలు 5,300 కోట్ల రూపాయలు సుమారు పెట్టుబడులు పెడితేనే 700 కోట్లు వడ్డీ కింద కట్టాల్సి వస్తుంది, మరొక వైపున ఆర్థికంగా పూర్తిగా నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలా భరిస్తుంది, మరొక వైపున చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టినటువంటి పనులు పూర్తి చేయాలి అని అంటే మళ్ళా అధ్యక్ష సుమారు 125,000 కోట్ల రూపాయలు కావాలి, వాటికి ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుంది, ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడే పెడితే ఇక మిగతా జిల్లాల యొక్క పరిస్థితులు ఏంటి అధ్యక్ష. మీరు మా ప్రాంతం వాళ్ళే, మనకు తెలుసు అధ్యక్ష, మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనంటే ఇంట్లోంచి కాలు బయట పెడితే బస్సు ఎక్కుతాం అధ్యక్ష, మనం ఇంట్లో కూర్చుంటే మనకి రైలు కూత వినిపిస్తుంది అధ్యక్ష, మనం ఏదన్నా విదేశాలు వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కేవలం 1 గంట ముందే మనం బయలుదేరుతాం అధ్యక్ష. ఇది మనకున్నటువంటి సౌలభ్యం, మన ప్రాంతానికి ఉన్నటువంటి సౌలభ్యం. మరొక వైపున దశాబ్దాలుగా శతాబ్దాలుగా అని కూడా అనొచ్చేమో ఈ ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాలు ఈ రెండూ కూడా అన్ని రంగాల్లో ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా ముందుంది అందరికన్నా అనేది వాస్తవం అధ్యక్ష. రైలు కూత వినపడినటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి, బస్సు ఎక్కాలంటేనే కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఇవాళ ఆ బస్సు కోసం ఎప్పుడు వస్తుందో తెలియని బస్సు కోసం గంటల కొద్దీ కూర్చునే గ్రామాలు ఎన్నో ఉన్నాయి, విమానం చూడనటువంటి ప్రజలు గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మాలాగే ఆ గ్రామాలన్నీ కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి,
ఇలాంటి ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, కనీసం ఆయన ఆలోచనలో మనమన్నా పాలు పంచుకోకపోతే ఎలా? దీనికి నా రాజకీయ భవిష్యత్తుని ముడిపెట్టడం భావ్యమా అని అనుకున్నాను. కాబట్టే నాకు రాష్ట్రాభివృద్ధి ముఖ్యం అని చెప్పి అనుకొని నేను ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను 2014 హైదరాబాద్లో శాసనసభ ఉన్నప్పుడే నేను మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు తప్పు చేస్తూ ఉన్నారు. తుళ్ళూరు ప్రాంతంలో దయచేసి మీరు రాజధాని పెట్టబాకండి. అదంతా లోతట్టు ప్రాంతం, 3 నుంచి 5 పంటలు సంవత్సరానికి పండే ప్రాంతం. రైతు జీవనం అక్కడ పూర్తిగా అస్తవ్యస్తం అవుద్ది. మీరు కనుక అది రాజధానిగా ఎంపిక చేస్తే, ఒకవేళ అవసరం అనుకుంటే మీరు మంగళగిరి రండి అధ్యక్ష అని చెప్పి కోరుకున్నాను నేను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల రోజుల నుంచి కూడా నేను అది కూడా ఆలోచన చేశాను అధ్యక్ష, మంగళగిరి అడగొచ్చు కదా అని. కానీ అధ్యక్ష, మంగళగిరి కూడా ఎందుకు అడగలేకపోయాము అని అంటే, నేను ఇందాక చెప్పినట్లుగా 700 కోట్ల రూపాయలు అప్పులు వడ్డీ కడతా ఉన్నామే, ఇంకా 150 కోట్లు కావాలి ఇక్కడికి, ఇంత అవసరమా? రెండవది అధ్యక్ష, చూసాము, మనందరికీ తెలుసు పూర్తిగా ఆర్థిక భారంతో ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోతూ ఉంది ఇప్పటికే. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 6 జిల్లాలకి సుమారు 12,000 కోట్ల రూపాయలు తాగునీటికి ఇస్తా అని చెప్పి మొన్న ఆయన ప్రకటన చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలామందికి తెలియకపోవచ్చు, నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. 2011 అనుకుంటా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఓదార్పు యాత్ర చేస్తూ మా జిల్లాలో సుమారు 94-95 రోజులు ఆయన ఓదార్పు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంగా పల్నాడు తిరుగుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక వాగ్దానం చేశారు అధ్యక్ష. 2011 పల్నాడు ప్రాంతంలో ఏ ఒక్క గ్రామానికి కూడా తాగునీరు లేదా సాగునీరు ఈ లోపం లేకుండా నేను చేస్తాను, ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాను, ప్రతి ఎకరాకి సాగునీరు ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పారు అధ్యక్ష. ఆ రోజున నేను దానికి సాక్ష్యం అధ్యక్ష. అలాంటిది 2011 జరిగినటువంటి సంఘటన 2020 గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నారు అని అంటే, మా మంగళగిరిని ఎందుకు మర్చిపోతారు, మమ్మల్ని ఎందుకు మర్చిపోతారు, మా తాడికొండను ఎందుకు మర్చిపోతారు, ఇక్కడ అభివృద్ధిని ఎందుకు మర్చిపోతారు అని చెప్పి నేను అనుకున్నాను. కాబట్టే మాకు నా రాజకీయ భవిష్యత్తు అవసరం లేదు, నాకు నా రాష్ట్ర అభివృద్ధి కావాలని అనుకున్నాను అధ్యక్ష. అంటే ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అధ్యక్ష, ఇదేదో నేను రాబోయే నా రాజకీయ లబ్ధి కోసం కూడా మాట్లాడే మాటలు కాదు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా జిల్లాలు ఎంతగా అభివృద్ధి చెందినయో, ఎందుకంటే అధ్యక్ష ఇవాళ వీళ్ళు అంతా కూడా ఎవరైతే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో, ఎకరం 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఉన్న పొలాన్ని 3 కోట్లు 4 కోట్లు 5 కోట్ల రూపాయలకి తీసుకువెళ్ళారో అధ్యక్ష. ఎన్నో గ్రామాలు ఉన్నాయి, అటు అనంతపురం కానివ్వండి లేదా శ్రీకాకుళం కానివ్వండి, ఎకరం 100,000 రూపాయలు 50,000 రూపాయలు 25,000 రూపాయలకు అమ్మే పొలాలు అధ్యక్ష. మేము మనందరం కూడా కోట్లాది రూపాయలు చూసాం అధ్యక్ష, వాళ్ళు వేలాది రూపాయలు కూడా చూడనటువంటి గ్రామాలు, ప్రజలు ఉన్నారంటే ఇది అవాస్తవం కాదు అధ్యక్ష. ఖచ్చితంగా వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగం కావాలి, అన్ని ప్రాంతాలు ఖచ్చితంగా అభివృద్ధి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారు. కాబట్టి ఆయన వెనకాల నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ అందరూ చెప్తారు హైదరాబాద్ ఎవరు నిర్మించారయ్యా అంటే శ్రీకాకుళం లేబర్ నిర్మిస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా బెంగళూరుని ఎవరు కడతా ఉన్నారు అని అంటే అనంతపురం నుంచి వలస వెళ్ళిన వాళ్ళు కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. మన ప్రాంతం నుంచి కూడా గుంటూరు, కృష్ణా జిల్లా నుంచి కూడా వలస వెళ్ళారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళారు అధ్యక్ష? లండన్ వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. మంచిదే, బాగా చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇలా గుంటూరు, కృష్ణా నుంచి వలస వెళ్ళిన వాళ్ళు కూడా డాలర్లు సంపాదిస్తున్నారు అధ్యక్ష. లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారు. అలా లక్షలు కోట్లు డాలర్లలో సంపాదించుకోవాల్సినటువంటి అవసరం అటు అనంతపురానికి ఉంది, ఇటు ఖచ్చితంగా శ్రీకాకుళానికి కూడా ఉంది అధ్యక్ష. ఇలాంటి ఆలోచన చేశారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ అధికార వికేంద్రీకరణ కావాలని కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష. నేను 51 సంవత్సరం అధ్యక్ష, నాకు 1968 జన్మించాను నేను. 2004 వరకు కూడా నాకు సెక్రటేరియట్ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2004 నేను ఆ రోజున రాజకీయంగా సీట్ ఆశించాను కాబట్టి సెక్రటేరియట్ చుట్టూ తిరగడం జరిగింది అధ్యక్ష. అక్కడ
శాసనసభ ఎక్కడ ఉంటుందో నేను ఫస్ట్ టైం వెళ్ళటం జరిగింది అధ్యక్ష. అంటే అసలు శాసనసభతోటి అదేవిధంగా సెక్రటేరియట్ తోటి సామాన్యులకి ఏం పని ఉంటుంది అధ్యక్ష? ఎవరో కొంతమంది రాజకీయ నాయకులకి, అధికారులకి, లేదా ఎవరన్నా కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోతే వాళ్ళు అలాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారే, కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా వెళ్ళరు అనేది నేను మీ దృష్టికి తీసుకురాదలిచా అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ అసలు ఆ ప్రజలెవరు కూడా రాకుండా ఇవాళ చివరికి గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్యులు ప్రజలు మీకేమన్నా బాధలు ఉన్నా కూడా అధికారి దగ్గరికి పోయే పని లేదు, ఎమ్మెల్యే దగ్గరికి పోయే పని లేదు, ఎంపీ దగ్గరికి పోయే పని లేదు, మేము మీ సేవకులం కాబట్టి మీ ఇంటి దగ్గరికే ప్రభుత్వం వస్తుందని చెప్పి నవరత్నాల పథకాల ద్వారా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని ఒక పేదవాడి ఇంటి ముందు నిలబెట్టినప్పుడు సెక్రటేరియట్ ఎక్కడుంటే మాకేం అధ్యక్ష, శాసనసభ ఎక్కడుంటే మాకేమి, హైకోర్టు ఎక్కడుంటే మాకేం అధ్యక్ష, గ్రామ సచివాలయాల ద్వారా. అంటే ఇవాళ ఒకవైపున ఇంకోవైపున కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు ప్రకటన చేసింది అధ్యక్ష 20వ తారీఖున, కానీ నెల ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నాడు అధ్యక్ష. ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే నెల రోజుల నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతా ఉన్నాడో లేదో, కానీ ఈ రాజధానిలో కొన్ని గ్రామాల్లో ప్రజలు మాత్రం ఆయన నిద్రపోనివ్వట్లేదు అనేది అక్షర సత్యం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుద్దో, ఎక్కడ కేసులో ఉచ్చులో ఊబిలో ఆయన చిక్కుకుపోతాడో, వీటన్నిటిని కూడా కాపాడుకోవాలి, ఆయన్ని ఆయన బినామీల్ని కాపాడుకోవాలి అని అంటే నెల రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తారని ముందే ఊహించుకొని ఈ నెల రోజుల నుంచి కూడా గ్రామాల్లో దీక్షలు ధర్నాలు అని చెప్పి చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా చివరికి మనుషులెవరో ఆ ధర్నాల్లో ర్యాలీల్లో పాల్గొనకపోతే డబ్బులిచ్చో లేదా తెలుగుదేశం బినామీలను ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళను రియల్ ఎస్టేట్ బ్రోకర్లలో చివరికి పక్క జిల్లాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలను తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటా ఎవరు రాకపోయేసరికి అధ్యక్ష రెచ్చగొట్టే ధోరణిలో ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చూసాం అధ్యక్ష సోషల్ మీడియా ద్వారా ఎక్కడో బీహార్లోనో ఎక్కడో అటువైపు తమిళనాడులో జరిగినటువంటి సంఘటనలు కూడా ఇక్కడ రాజధానిలో జరిగినట్లుగా చూపిస్తూ న్యాయస్థానాలు కూడా తప్పుదారి పట్టించేటట్లుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారనేది అక్షర సత్యం అధ్యక్ష. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి. రాజధాని ఎక్కడున్నా మనకు బాధ లేదు, ఇవాళ సెక్రటేరియట్ ఎక్కడున్నా మనకు బాధ లేదు, శాసనసభ ఎక్కడున్నా బాధ లేదు, హైకోర్టు ఎక్కడున్నా బాధ లేదు. మన ఇంటి ముందుకి ప్రభుత్వం వచ్చి నిలబడింది. మన అవసరాలను తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేయడానికి అధికారులు మొత్తం అందరూ కూడా వ్యవస్థ అంతా నిలబడింది. రేషన్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఎటువంటి నవరత్నాల పథకాల ద్వారా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిల్లో అవి అమలు చేయడానికి ఇంట్లో కూర్చుంటేనే ఇవాళ మన పనులన్నీ కూడా 72 గంటల్లో పూర్తయ్యేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు చేసినప్పుడు మనం ఎందుకు చేయాలి, ఎందుకు ఈ ఆలోచన చేయాలి అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మరి ముఖ్యంగా మా రాజధాని గ్రామాల్లో, మా రాజధాని ప్రాంతంలో ఉంది అధ్యక్ష. అయితే నేను ఇందాక కోరుకున్నట్లుగా మా రాజధాని ప్రాంతంలో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని కనుక ఎత్తివేసేటట్టయితే బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించింది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇప్పటికే అధ్యక్ష మేము మొన్న వికేంద్రీకరణకు అనుకూలంగా నేను మా వాళ్ళతో మాట్లాడుకుంటే సుమారు 2000 మంది ఒక రేతుల్లోనే సిద్ధమయ్యారు అధ్యక్ష. మేము వచ్చి నిలబడతాము, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోయే నిర్ణయం ఏదైనా సరే అది ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఉంటుంది అని చెప్పి మేము నమ్మామని చెప్పి రావడం అని అంటే అది కూడా మంగళగిరిలో నిజంగా ఇవేవి కూడా అధ్యక్ష ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అధ్యక్ష. మేమేమో రాజకీయాల కోసం లేదా అబద్ధాలు అవాస్తవాలు సభ ముందుకు పెట్టడానికి కానే కాదు అధ్యక్ష. ఇవాళ ప్రజలు కోరుకుంది, రైతులు కోరుకుంది, రాజధానిలో రైతు కూలీలు కోరుకుంది, దళిత సోదరులు కోరుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నప్పుడు మాకు ఇంకా అంతకన్నా ఏం కావాలని కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇవాళ మరొకసారి చెప్తా ఉన్నాం అధ్యక్ష, వికేంద్రీకరణకి అనుకూలంగా నేను మంగళగిరి శాసనసభ్యుడిగా, ఎందుకంటే అధ్యక్ష ఇందాక పెద్దలు చాలామంది చెప్పారు అటువైపున మంగళగిరిలో నేను 2014లో అధ్యక్ష ఈ సందర్భంగా నేను ఇది కూడా మీ సభ దృష్టికి తీసుకురావాలి. అనేక మంది పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి 2014లో చెప్పడం జరిగింది అధ్యక్ష, ఆర్కేకి మంగళగిరి సీటు ఇస్తే ఇబ్బంది అవుద్దేమో అని, ఎందుకంటే సామాజిక పరిస్థితులను బట్టి ఓడిపోతాడేమో ఆర్కే అని. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ప్రేమాభిమానాలు లేదా ఆయన నా మీద నమ్మకంతో ఆ సీటును నాకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. నా మెజార్టీ 383 ఓట్లు అయితే
4 సార్లు రీకౌంటింగ్ చేయించి చివరికి 12 ఓట్ల దగ్గర నేను నన్ను డిక్లేర్ చేయించుకొని నేను రావడం జరిగింది అధ్యక్ష. సరే, పేపర్ మీద అయితే అధ్యక్ష 12 ఓట్ల మెజారిటీ, 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది మంగళగిరి. అదేవిధంగా తాడికొండ అధ్యక్ష రాజధాని అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఆయన మీడియా ద్వారా ఏ విధంగా ప్రచారం చేసుకున్నాడో కూడా మా తాడికొండ ప్రజలు చూశారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో తాడికొండ కూడా 2014లో తెలుగుదేశం గెలిచింది అధ్యక్ష. తాడికొండ తెలుగుదేశం గెలిచింది, మంగళగిరి వైసీపీ గెలిచింది. మరి 5 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు రాజధానితో ముడిపడి ఇక్కడ చేసినప్పుడు రాజధానిలో ఏమాత్రం అభివృద్ధి జరుగుతున్నా అధ్యక్ష. సరే, నా మీదనంటే ఆయన చివరికి నా ఆయన కుమారుణ్ణి తీసుకొచ్చి పెట్టాడు. అంగబలం, ఆర్థిక బలం ప్రభుత్వం చేతిలో ఉండి కోట్లాది రూపాయల్ని ఆయన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఖర్చు చేయించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి అభ్యర్థిని మేము గెలిపిస్తాము, మాకు అభివృద్ధి కావాలి అని చెప్పి తిరిగి నన్ను మళ్ళా మంగళగిరి నుంచి ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష. సరే, మాకు కేవలం 10 గ్రామాలు, 29 గ్రామాలు రాజధానిలో, 19 గ్రామాలు తాడికొండకి సంబంధించి ఉన్నాయి అధ్యక్ష. ఒకవైపున 2014-19 వరకు కూడా తెలుగుదేశం శాసనసభ్యుడు గెలుచున్నారు. మరి ఆయన్నే చంద్రబాబు నాయుడు గారే కనుక ఈ ప్రాంతంలో బయట రాష్ట్ర పరిస్థితులు ఒకసారి పక్కన పెట్టిన అధ్యక్ష, 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది కనుక తాడికొండ ప్రజలు చూసుంటే ఖచ్చితంగా తిరిగి 2019లో కనీసం తాడికొండ శాసనసభా స్థానాన్నైనా తెలుగుదేశం నిలబెట్టుకునేది అధ్యక్ష. ఘోరంగా తెలుగుదేశాన్ని కూడా ఇక్కడ తాడికొండ ప్రజలు వ్యతిరేకించి ఓడించారు అని అంటే రాష్ట్రం కూడా రాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో ఏమాత్రం అభివృద్ధి చేశాడు, ఏమాత్రం ఆయన పనిచేశాడు అనేది ఈ తాడికొండ ప్రజలు చూశారు. కాబట్టే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి సోదరి శ్రీదేవి గారిని గెలిపించడం జరిగింది అధ్యక్ష. అంటే రాజధానితో ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి చూపించినా ఈ 2 నియోజకవర్గాలు మంగళగిరి తాడికొండ తెలుగుదేశం గెలుచుండేది అధ్యక్ష. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఏ మాత్రం కూడా అధ్యక్ష, మీకు ఇంకొక సందర్భం, ఈ సందర్భం ఇంకో విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. రాజధాని పేరుతోటి ఇన్ని వేల ఎకరాలు లాక్కున్నటువంటి తెలుగుదేశం ఆ రోజున గత 4-3 సంవత్సరాల క్రితం అధ్యక్ష ఇదే ప్రాంతంలో సెక్రటేరియట్కి అతి సమీపంలోనే గేదెల్ని తెలుగుదేశం శాసనసభ్యుడు తీసుకొచ్చి మేపాడు అధ్యక్ష. అంటే ఇవాళ ఎంత దారుణంగా, అంతేకాదు అధ్యక్ష, మీరు ఏ సెక్రటేరియట్ ఉద్యోగిని అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష, సాయంత్రం 6 గంటలు దాటితే 2020-2019లో ఆటో కూడా దొరకదు అధ్యక్ష ఇక్కడి నుంచి మంగళగిరి వెళ్ళటానికి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, ఇన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండి అధ్యక్ష మనందరం పెద్దలు చెప్పారు ఇందాకనే, సదరపు అడుక్కి మనం ఇల్లు కట్టుకున్నా కూడా కేవలం 1500 నుంచి 2500 రూపాయల వరకు అవుతుంది అధ్యక్ష. అలాంటిది 12,000 రూపాయలు 13,000 రూపాయలు తన బినామీలకు ఇచ్చుకొని చదరపు అడుగు నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు స్థలాన్ని, ఇసుకని మళ్ళా ఉచితంగా కాంట్రాక్టర్కి ఇచ్చే అధ్యక్ష. ఆ రెండు కూడా కలుపుకుంటే చదరపు అడుగు విలువ సుమారు 18,000-20,000 రూపాయల వరకు వెళ్తుంది అధ్యక్ష. ఇంత నిర్మాణ వ్యయాన్ని కూడా ఆయన వెచ్చించి అదే ఆయన సొంత డబ్బులైతే చేస్తాడా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆయన జేబులో డబ్బులైతే ఆ విధంగా ఖర్చు పెడతారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంత చేసి కూడా అధ్యక్ష వాన కురిస్తే మనం బయట వానలో ఉండామా బిల్డింగ్లో ఉండామా కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆర్సీసీ బిల్డింగులు కారుతున్నాయి అని అంటే ఇంకా అంతకన్నా దాను ఏముందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు అధ్యక్ష, ఏ విధంగా అయితే 5,300 కోట్ల రూపాయలకి 700 కోట్ల రూపాయలు వడ్డీలు కడతా ఉన్నామో అదేవిధంగా 1 కిలోమీటర్కి తార్ రోడ్డు వేయాలి అని అంటే అధ్యక్ష సుమారు 2-3 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి ఇంజనీర్లు చెబుతున్నటువంటి ఈ రోజుల్లో సుమారు 7-8 కోట్లు అధ్యక్ష సారీ అలాంటిది 40-50 కోట్ల రూపాయల వరకు కూడా 1 కిలోమీటర్కి తన మనుషులకి తన బినామీ కాంట్రాక్టర్లకి ఇచ్చి రోడ్లు వేయించారు అని అంటే ఎంతగా రాజధాని పేరుతోటి అవినీతి చేశారో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష. రైతు కన్నీరు పెట్టాడు, కౌలు రైతు మాయమైపోయాడు రాజధాని ప్రాంతంలో అధ్యక్ష. అదేవిధంగా రైతు కూలీ అదృశ్యమైపోయాడు అధ్యక్ష. ఆ కూలీలకు ఇచ్చే 2,500 రూపాయల పెన్షన్ కూడా అధ్యక్ష ఆ రోజున జన్మభూమి కమిటీలు పెట్టి కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఇచ్చుకున్నారు అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటామన్నా ఈ ప్రాంతంలో
అత్యధికంగా నష్టపోయింది దళిత సోదరులు ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కూలీల అధ్యక్ష. రేపొద్దున మనం 5,000 రూపాయలు మీరు పెద్ద మనసుతో ఏదైతే ప్రతి నెల ఇస్తామని అంటున్నారో ప్రతి కుటుంబానికి ఎన్యూమరేషన్ మళ్ళా చక్కగా కరెక్ట్గా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనే ఉద్దేశంతో అనేక మంది తాడికొండకు సంబంధించినటువంటి దళిత రైతు కూలీలకి వాళ్ళకి ఆ కూలీకి రావాల్సినటువంటి డబ్బులు రానివ్వకుండా చేశారు అధ్యక్ష. అంటే రాజధాని పేరుతోటి అభివృద్ధి చేయకుండా పూర్తిగా అవినీతిమయం చేసి రాజధాని పేరుతోటి రైతు వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఇవాళ నేను మళ్ళా నేను చాలా గొప్ప పని చేశాను. ఇక్కడి నుంచి రాజధాని వెళ్ళిపోతుంది ప్రకటన చేయకముందే అధ్యక్ష, అసలు ప్రభుత్వం ప్రకటన చేయకముందే గత నెల రోజుల నుంచి కూడా అనేక రకాలుగా అనేక మందిని ఇబ్బందులు పెడుతూ సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారో మనందరం కూడా గమనించాం అధ్యక్ష. అందుకని నేను చిట్ట చివరిగా మళ్ళీ తమ ద్వారా ఒకటే చెప్పుకుంటా ఉన్నాం అధ్యక్ష. అధికార వికేంద్రీకరణకి మంగళగిరి శాసనసభ్యుడైన నేను నాకు రాజకీయ భవిష్యత్తు ఉన్నా లేకపోయినా మేము పట్టించుకోం అధ్యక్ష. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నేను నడుస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నేను చివరిగా మళ్ళీ ఒకే ఒక మాట చెప్తాను అధ్యక్ష. రాజకీయాల్లో ఉంటే మాత్రం ఇన్ జగన్ ఊ ట్రస్ట్ అధ్యక్ష, రాజకీయాలు లేవు అంటే నేను నా చేలో కనిపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.